అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదయుండును. సుఖభోగములందు ప్రవర్తించినది ఏమవుతుందట? బ్రతుకుచుండియు చచ్చినదయుండును. సుఖభోగాల యందు సుఖించినది అంటే ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలైనా లేదా దిగువ వర్గాలకు చెందిన స్త్రీ అయినా సుఖభోగాల యందు సుఖపడితే బ్రతుకున్నా అది చచ్చిన దానితో సమానం. సుఖభోగాలయందు సుఖించినది ఇంటి వారి బాగును కోరదు. సుఖభోగాలయందు సుఖించినది తన యొక్క కాలాన్ని ఎరగదు. తన కోరుకునేదల్లా ఒకటే సుఖం. ఈరోజు చూడండి సంఘం అలా లేదా చెప్పండి? సుఖించే స్త్రీలా లేదా? సుకుమారంగా ఉందండి సంఘం ఈరోజు. అరణ్యంలో నడుస్తావా నీ వరుడితో? 7 అడుగులు కదా 70 అడుగులు వేయడానికి నడుస్తావా? ఆ స్టామినా ఉందా నీకు? సుకుమారం అయిపోయిందండి సంఘం. సెంట్రల్ ఏసీలు పెట్టేసుకుని సుకుమారం అయిపోయిందండి సంఘం. చక్కగా వస్త్రాలు కూడా నలవకుండా స్ప్రేలు కొట్టుకుని వచ్చేస్తారండి. సుకుమారం అవ్వలేదు సంఘం. సుఖభోగాలు ఎంత సుఖిస్తుంది సంఘం. నీ చుట్టూ ఎన్నో ఆత్మలు చచ్చిపోతున్నాయి, గుర్తించావు ఎప్పుడైనా? నీ చుట్టూ ఎంతో మంది ఆవిరైపోతున్నారు, గుర్తించావు ఎప్పుడైనా? గుర్తించు. నీకున్నదల్లా ఒక్కటే, నువ్వు సుఖపడతావు. నీకు నచ్చినప్పుడు దేవుడు మాట్లాడతావు, నచ్చకపోతే నీ కార్యక్రమాల్లో నువ్వు మునిగిపోతావు. లేదంటే అవసరం లేదులేండి, నాకు తెలుసు అన్నట్టుగా ముఖం పెడతావు. లేదా సంఘం అలాగా విచిత్రమైన నిదర్శనమైన ఒక ఆశాస్పదమైన ఒక సమాధానం మీకు చెప్పనా? ఆత్మల భారం బ్రతుకున్నప్పుడు మనకు ఉండదు, కానీ చచ్చిన తర్వాత పెరిగిపోద్దండి. అర్థం కాలేదు కదూ, చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. బతుకున్నప్పుడు ఆత్మల భారం మనకు ఉండదు, ఆత్మలు సంపాదించాలన్న భారం. చచ్చిన తర్వాత 100 రెట్లు పెరిగిపోద్ది. వాడికి అప్పుడే పెరిగింది. ఎవడాడు దానవంతుడు? మా అన్నయ్య ఆత్మను ఎవడు రక్షిస్తాడు, నా తమ్ముడు ఆత్మను ఎవడు రక్షిస్తాడు, మా ఇంటి వారి ఆత్మను ఎప్పుడు వచ్చింది వీడికి ఆత్మలకు? అలా అందులోకి వెళ్ళిన తర్వాత మనకు కూడా ఎప్పుడు పెరుగుద్దో తెలుసా? చచ్చి నరకానికి జారిపోయిన తర్వాత పెరుగుద్దండి. ఆత్మలను రక్షించాలని బ్రతుకున్నప్పుడు గుర్తించు. కాలం నెరిగి నీ ఆత్మను రక్షించుకుంటావు, నీ వెనకున్న వారి ఆత్మలను రక్షించుకుంటావు. కాలం నెరగాలి, సమయాన్ని నెరగాలి, ఆ జీవజలాన్ని సంపాదించుకోవడానికి గుర్తు నెరగాలి మనం. ఎక్కడెరిగిందండి సంఘం? కొట్టుమిట్ట ఆడిపోతుందండి సంఘం. సంఘ లౌకిక సంబంధమైన విషయాల మీదే మమకారం పెడుతుంది. పూర్వం ఉన్న స్త్రీలు కానీ, పూర్వపు స్త్రీల యొక్క రచనలు కానీ, ఆ దేవోక్తి చెప్పిన ఆ రచన ఆ సామెత గ్రంథం 31వ అధ్యాయం ఒక స్త్రీ దేవోక్తి చెబుతుంది. ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం అభిమెలకు తల్లి 31వ అధ్యాయం 25వ వచనం, బలము ఘనతయు ఆమెకు వస్త్రములు, ఎవరేమే గుణవతి. ఎవరే గుణవతి? దేవునికి గుర్తు సంఘానికి. గుణవతైన భార్యకు తెలియజేస్తున్న సందేశం, గుణవతి కావలసిన సంఘానికి తెలియజేస్తున్న సందేశం. తనకి ఏవి వస్త్రాలు? బలం, ఘనత తన వస్త్రాలు. ఆమె రాబో కాల విషయమై నిర్భయముగా ఉండను. రాబో కాల విషయమై ఆమె ఎలా ఉంటుంది? నిర్భయముగా ఉంటుంది. కాలాన్ని ఎరుగుద్ది, రాబోతున్న గడియలు ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. ఎవరి విడ? గుణవతి సంఘం. కాలాన్ని గుర్తిరిగితే నిర్భయంగా ఉంటుందండి. తనకున్న వస్త్రాలు ఏంటో తెలుసా? ఘనత. ఘనత అంటే బైబిల్ లాంగ్వేజ్లో మాట్లాడండి, తన క్రియలే తనకి ఘనత, వస్త్రాలు. అదే సామెతల గ్రంథం మాట్లాడుతూ మనకు తెలుస్తుంది, తన యొక్క నీచమైన ప్రవర్తన కలిగిన స్త్రీ తన భర్త అయిన యజమానికి కుళ్ళు పట్టిస్తుందని ఉంటుంది, తెలుసు కదా. ఘనత కలిగిన స్త్రీ కిరీటంలా ఉంటుంది, ఘనత లేని స్త్రీ యజమాని ఎముకలకు కుళ్ళు పట్టిస్తుంది అన్నాడు. చూసారు ఎంత దారుణం? సంఘం వదువుకున్న మనం మనను చూసి వరుడు పులకించిపోవాలండి. పులకించిపోతున్నాడా? సిగ్గుపడుతున్నాడు అండి. సంఘం ఎలా ఉందో చెప్పనా?
యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పురుపు వాసన కొడుతున్న పాత నిబంధనపు సంఘంలో ఉంది క్రొత్త నిబంధన సంఘం. పురుటి వాసన కొడుకుంటుందండి అక్కడ. రక్తపు మడుగులో సంఘం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎవరు శుద్ధి చేయలేదు, కడగలేదు, తన ముక్కు పిండలేదు. ఆ నీచపు వాసనలో వాసనతో సంఘం పడున్నప్పుడు హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభు యెహోవా పాత నిబంధనలో. ఆ యాటిట్యూడ్ కొత్త నిబంధన సంఘానికి కూడా ఉంది. ఇంకా రక్తపు వాసనలోనే కొట్టుకుంటుంది. కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండాలన్నాడు ఎబ్రీ సంఘాన్ని. ఎక్కడుంది కాలమును బట్టి చూస్తే యేసు యొక్క సుగుణాలు మీలో ఉండాలన్నాడు. ఎక్కడుంది మిమ్మల్ని చూస్తే ఆత్మ సంబంధులను మాట్లాడుకోవడానికి నాకు మనసు రావడం లేదు, మీరు ప్రకృతి సంబంధులుగా ఉన్నాడంటున్నాడు కొరింది సంఘాన్ని. ఎక్కడుంది అన్ని లోపాలతో ఉండిపోయిందండి సంఘం. పురుటి వాసన కొడుతుంది సంఘం. బాల్య దశలోనే ఇంకా ఉండిపోతే, ఎప్పటికీ అవయవాల లోపంతోనే సంఘం ఉండిపోతే వివాహ గడియకి ఎప్పుడు సిద్ధమవుతుంది, ఎప్పుడు అలంకరించుకుంటుంది, ఎప్పుడు యజమాని ముందు నిలబడతాది, ఎప్పుడు తల వంచి తాళి కట్టించుకుంటుంది చెప్పండి, సిద్ధపడిందా? లేదు. ఏవో లక్ష్యాలతో సంఘం ఉండిపోయిందంటే